తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. టీఆర్ఎస్ రెండోసారి గెలిచిన తర్వాత అతను చిత్తుచిత్తుగా ఓడిపోయిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల తర్వాత బయటకొచ్చిన ఉప ముఖ్యమంత్రి ఇప్పటికి కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారు పాలన అవినీతి అని మాట్లాడడం అనేది ఆయనకున్న అవివేకాన్ని తెలియజేస్తుంది. ఓ సీనియర్ నాయకుడు ఓ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక అవగాహనతోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి అనేది ఎట్ట జరుగుతుంది, అతడు మా ముఖ్యమంత్రి అని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి అని చెప్పి మా నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నమ్ముతుంటారు. మా సార్ పెద్ద మనిషి తరహా ఉంటాడు, కొంచెం మంచిగా తక్కువ మాట్లాడతాడు కానీ కొంచెం విషయం మాట్లాడని కానీ రాను రాను ఓడిపోయిన తర్వాత రెండోసారి కూడా ఓడిపోయిన తర్వాత ఇంకా భవిష్యత్తులో నాకు రాజకీయ అవకాశం లేదని గ్రహించిన తర్వాత తను ఇష్టం వచ్చినట్లు అబద్దాలని ప్రచారంలోకి తీసుకొస్తున్నాడు. ఏదైతే బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారో ఆ బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని దామోదర రాజనరసింహ కూడా ఎండార్ చేస్తూ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసే ఆరోపణలు చేస్తున్నాయని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఒకటే దామోదర రాజేశ్వర గారు, మీ కాంగ్రెస్ పార్టీ పాలనకు టీఆర్ఎస్ పాలనకు చాలా తేడా ఉన్నది. మీ ప్రభుత్వ విధానాలని ఒకసారి మీరు సమీక్షించుకోండి. ఈ 8 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ విధానాలని ఒకసారి మీరు పరిశీలించండి. మీరు ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఏవి కూడా ప్రజల వద్దకు చేరలేవు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులకే చేరినాయి, కూడా మా కార్యకర్తల జేబులకు కమిషన్ల కింద పోలేవు, ప్రజలందరికీ చేరినాయి. మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాదు, మీ పార్టీ కార్యకర్తలకు కూడా ఈ ప్రభుత్వం లబ్ది చేస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ది చేకూరేది, ప్రభుత్వ పథకాలు వచ్చేటి. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఆన్లైన్లో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఆన్లైన్లో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కార్యకర్తన, బీజేపీ కార్యకర్తన, టీడీపీ కార్యకర్తన, టీఆర్ఎస్ కార్యకర్తన, ఇంకే కార్యకర్త అని చూడకుండా లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ది జరుగుతుంది. మీ పార్టీ విధానానికి టీఆర్ఎస్ పార్టీ విధానానికి ఉన్న తేడా అది. దయచేసి మీరు దాన్ని గమనించి టీఆర్ఎస్ గారిని కేసీఆర్ గారిని కానీ విమర్శిస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు సూచిస్తున్నాను. అయినా కూడా మా నియోజకవర్గంలో మాట్లాడడానికి విషయాలు చాలున్నాయి. ఈ రైతు బీమా, రైతులు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండడానికి ఎన్ని వేల మందికి వస్తుందో మేము లెక్కలతో సహా మేము చెప్పగలుగుతాం. ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలు కాదా? అంటే మీరేమనుకుంటారు ప్రభుత్వం అంటే, మీ కాంగ్రెస్ పార్టీలోకి ప్రభుత్వం అంటే ఏమర్థమవుతుందంటే ఏదైనా పథకం పెట్టాలి, పథకంలో మనం సగం తినాలి, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉండేది. మా టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాంటిది కాదు, పథకాలు అనేవి ప్రజలకు పనికొచ్చేది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మా పాలనకు మీ పాలనకు తేడా అదే, గమనించి మీరు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి నేను మీకు సలహా ఇస్తున్నాను. ఎందుకంటే మీరు పెద్ద మనుషులు, మేము మీకు సలహా ఇచ్చేంత కాదు కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మేమన్నా మీ దృష్టిలో మమ్మల్ని అందరినీ బచ్చగాలు బచ్చగాలు మీరు అంటారు కనుక అయినా కూడా మీకు సలహా ఇవ్వాల్సిన ఓ పరిస్థితి మాకు వస్తుంది. మనందరం మా నియోజకవర్గంలో ఉన్న మా ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీలు, మా కమిషనర్, మా చైర్మన్ అందరు కూడా, మా పార్టీ నాయకులు కూడా అందరూ ఉన్నారు, అందరూ కూడా ముక్త కంఠంతో అదే విషయాన్ని చెప్తున్నారు. మీరు ఇంకేమి చెప్తున్నారు? మీ కేసీఆర్ ప్రభుత్వం మోస్ట్ కరప్ట్ ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే దామోదర్ గారు మీకంటే ఎక్కువ కరప్ట్ ఎవరైనా ఉన్నారా? మాకు తెలుసు కదా, నేను జర్నలిస్ట్, నాకు తెలుసు కదా. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఏం జరిగింది అనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పలేను కానీ ఏం జరిగింది అనేది అప్పుడున్న ప్రతి ఒక్కరు తెలుసు. అందుకే కరప్షన్ గురించి మీరు మాట్లాడకండి. దయచేసి ఇది కరప్షన్ ప్రభుత్వం అని ఎస్టాబ్లిష్ చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము ఈడీ కంప్లైంట్ ఇచ్చినాం, సిబిఐ కంప్లైంట్ ఇచ్చినాం, అక్కడ కంప్లైంట్ ఇచ్చినాం, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాం, మరి ఇచ్చుకొని ఏదైనా తప్పు చేస్తే కనుక విచారణ చేయించండి. ఎందుకు మీరు ఉస్కరించే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు బీజేపీని మీరు వంతపడే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? మీకు చేత కాదు, చేతరేటలను చేసుకుని వేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది వాస్తవమే, కానీ మీరు అధికారంలోకి వస్తే, అంటే ఇక్కడున్న నాయకులు కనుక ముఖ్యమంత్రి అయితే తెలంగాణ కుక్కలు చింపిన ఇస్తారా కైతారనే ఉద్దేశంతోనే ప్రజలెవ్వరు కూడా మీ నాయకత్వాన్ని సమర్థించలేరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే ఇప్పటికి కూడా మీకు నాయకత్వ లక్షణాలు లేవు.
రాష్ట్రాన్ని పాలించే అర్హత మీకు లేదు, రేపు భవిష్యత్తులో కూడా మీకు అధికారం రాదు. ఇంకో మాట ఏం చెప్పిండ్రు, మరో 14 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తాయని చెప్పి మీరు చెప్పడం జరిగింది. బహుశా అందుకనేమో మీరు ఈ మధ్య కాలంలో 2 నెలల కాలంలో బాగా తిరుగుతున్నట్టున్నారు. 3 నెలలు అసలు అడ్రస్ లేరు మన చేసుకోరు కానీ ఈ 2 నెలల కాలంలో అక్కడ ఇక్కడ తిరిగిపోతూ అందరికి ఫోన్ లో మాట్లాడుతున్నారు, అయితే ఎలక్షన్ ప్రిపేర్ అవుతున్నారు. మీ అయిపోయింది, మీ శకం కూడా వచ్చింది. ఎందుకంటే మీరు ఎలక్షన్ టైంలోనే వస్తారు, ఎలక్షన్ కు సంవత్సరం కాలం ముందు వస్తారు, ఇక్కడ ప్రజల్ని మభ్య పెడతారు, మళ్ళీ అటైపోతారు, ఓడిపోయిన అటైపోతారు, గెలిచిన అటైపోతారు. ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ వస్తున్నాయని మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలకు మంచి అవగాహన వచ్చింది. ఇక్కడ నేను స్థానిక ఎమ్మెల్యేగా ప్రజలందరికీ ఇక్కడనే ఇళ్ల వేలు అందుబాటులో, ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా, దామోదర రాజనరసింహ గారు ఇన్ఛార్జిగా ఉన్న దుబ్బాకలో కూడా బీజేపీ గెలిచింది, హుజూరాబాద్ లో ఇన్ఛార్జ్ ఉన్నాడు అక్కడ కూడా బీజేపీ గెలిచింది. ఎందుకు గెలిచింది? ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓట్లుంటాయో ఆ కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నింటినీ కూడా బీజేపీకి వేయించడమే ధ్యేయంగా దామోదర రాజనరసింహ గారు పనిచేస్తున్నారు. అందుకే మన ఆందోళన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు, మిత్రులకు కూడా చెప్తున్నాను, మీరు ఎంత నమ్ముకున్నా కూడా మీ ఓట్లను బీజేపీకి అమ్ముకుని పోతాడు. అందుకే దయచేసి ఆ పార్టీని వీడండి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కనుక మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థించాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఏదైనా విమర్శించే ముందు వాస్తవం ఏంటనేది విమర్శించాలి. రాజకీయాల్లో ఏది పడతాను మాట్లాడతాను, నేను చెప్పిందే వాస్తవము అనే రోజులు, నేను చెప్పిందే వాస్తవం అదే నిజం అని చెప్పే రోజు పోయినాయి. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అంటలేరు. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని వందల పరిశ్రమల్ని, వేల కొద్ది పరిశ్రమల్ని మూసేస్తున్నారు కదా. మీ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది? ఎన్నడైనా మాట్లాడిందా? ఎన్నడూ మాట్లాడతలేదు కదా. రైతులకు సంబంధించిన వరి కొనుగోళ్ల విషయాల్లో చాలా ఎఫ్సి కండిషన్స్ పెడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం విధానాన్ని, బీజేపీ విధానాల్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా మూసేస్తున్నారు కదా. చాలా మంది ఉద్యోగాలు తగ్గించారు కదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో. మీరు దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ప్రైవేటీకరిస్తున్నారు కదా, ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరిస్తున్నారు కదా. అసలు ప్రైవేట్ చేయండి, ఏది లేకుండా పోయింది. ఇప్పుడు జీవితం మొత్తానికి భారతదేశాన్నే ప్రైవేట్ వ్యక్తులకు కిరాయికి ఇచ్చే పరిస్థితి బీజేపీ చేస్తుంది. అయినా కూడా మీరు బీజేపీకి వ్యతిరేకంగా ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడతలేరు. అర్థమేంది అంటే మీరందరూ కూడా బీజేపీతో కుల్లుడైన కనుకనే మీరు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడలేరు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు బీజేపీ ఇద్దరు కలిసి తోడు దొంగలాగా తయారై మొత్తం దేశాన్ని దోచుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. రేపు భవిష్యత్తులో కూడా మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.